हेलो, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, నా పేరు రామ్ ప్రసాద్. ఇందాక బాబాయ్ చెప్పాడు, వైఎస్ఆర్ బాబాయ్ చెప్పాడు నువ్వు మాట్లాడతావని. నీ పేరు వద్దు నాన్న, నీ పేరైతే వద్దు. ఓకే అంటే సార్. నీకు వాలంటరీగా పిల్లలకి ఏదైనా జూనియర్స్కి సజెషన్ ఇవ్వాలి అనిపిస్తే నువ్వు సపోర్ట్ చేయనా? ఓకే నేనైతే సార్. రిక్వెస్ట్ చేస్తున్నా, బట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు. నేనేం జూనియర్ చెప్ స్టూడెంట్స్కి నువ్వు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి అడ్వైస్ చేయాలంటే నువ్వు అంటే చెప్పాల్సింది చెప్పు. నీ అంటే చెప్తా పేరైతే వద్దు. ఉన్నారు సార్. అంటే నేను 2 డేస్ తర్వాత చెప్పమన్నారు కదా అని, అది ఇప్పుడు సార్ ఇప్పుడే చెప్పమన్నారు. సో అవునమ్మా, అందుకని ఎందుకంటే మళ్ళీ రిజల్ట్స్ హడావుడిలో ఉంటాను, నేను చిక్కను. ఓకే అది సార్. చెప్తున్నాను, ఇది రికార్డ్ అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది, చెప్తున్నాను. ఓకే సార్. అంటే బయట స్టడీ హాల్స్, హాస్టల్స్ దానివల్ల అసలు చాలా బ్యాడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది సార్. ఓకే, దానివల్ల మనము టైంకి స్టడీ అవర్స్ కి వెళ్ళలేము, ప్లస్ అంతేకాకుండా అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. దానివల్ల మనకు చదువుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ కూడా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంటే బయట అంత బాగాలేవు. అంటే కోచింగ్ పరంగా ఇస్తున్నారు కానీ స్టడీ అవర్స్ రివిజన్ ఎగ్జామ్స్ పరంగా ఏ ఇన్స్టిట్యూట్ పేరు కూడా వాడద్దమ్మా మనకి ఇక్కడ. ఓకే ఇన్స్టిట్యూట్స్ కాదు ఇంపార్టెంట్, ఓకేనా? ఓకే సార్. పిల్లలకు నువ్వు సజెషన్ ఇవ్వు. ఇప్పుడు నువ్వు ఒక సీనియర్ స్టూడెంట్, సీఏ ఇంటర్ 2-3 అటెంప్ట్స్ నువ్వు రాసి క్వాలిఫై కాలేపోయావు, అవునా? ఎస్ సార్. సరే, అయిపోయింది, అది అయిపోయింది. ఇదే తప్పు ఇంకొక స్టూడెంట్కి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఏంటి? ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నావు, గుడ్, ఎస్ అయిపోయింది, అది సార్. అయిపోయింది. ఆ తర్వాత ఏంటి, నువ్వు ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదు, అవునా? ఎమరైట్ ఎస్ సార్. ప్రిపరేషన్ కావడానికి అట్మాస్ఫియర్ కరెక్ట్ గా లేదు సార్ చదువుకోవడానికి. కరెక్ట్గా అంటే లేదు. బయట 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 స్టడీ హాల్స్ లో లేకపోతే ప్రైవేట్ హాస్టల్లో తక్కువ వచ్చేస్తుందనే ఉద్దేశంతో అక్కడ జాయిన్ అయ్యావు, అవునా కాదా? అవునైతే అవును అవునని చెప్పు, కాదంటే ఇదే రికార్డ్ అవుతుంది. సార్ అది కాదు అని నువ్వు డిఫర్ అవ్వు, నో ఇష్యూ, యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే రికార్డ్ అవుతుంది అంటున్నాను. అంటే మనీ పరంగా కాదు సార్, కానీ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇలా కొంతమంది ఏమని బయట చదువుకుంటే చదువుకోవచ్చు అవసరం లేదని. కానీ ఆ తర్వాత రియాలిటీ నాకు తెలిసింది ఏం ఏమంటే సజెస్ట్ చేశారు? బయట చదువుకోరా, ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ఉండు లేదా స్టడీ హాల్స్ లో ఉండు చదువుకోమని చెప్పారు, అంతేనా? బయట స్టడీ హాల్స్ లో చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నారు. చదువుకున్న వాడికి కానీ ఎక్కడైనా నాకు ఒకటే అని చెప్పుంటారు. అవును సార్. కానీ రియాలిటీకి నువ్వేం చేసావు? వచ్చేసరికి వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళి స్టడీ హాల్కి వెళ్ళాను. అక్కడ చదవలేక ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా అలా కంటిన్యూ అయ్యే అటెంప్ట్ అవునమ్మా, అవ్వలేదు. స్టడీ హాల్లో కూడా మీరు డబ్బులు తీసుకొని మానిటరింగ్ ఉంటుంది కదా, ఆ మానిటరింగ్ లేదా? అసలు మానిటరింగ్ ఉందా అక్కడ? స్టడీ హాల్స్ లో సార్ మానిటరింగ్ ఎవరు ఉంటుంది, సెల్ఫ్ స్టడీ అంతే సార్ నీ. సెల్ఫ్ స్టడీ అంటే ఇప్పుడు తప్పు స్టడీ హాల్స్ వల్లదా నీదా? అంటే నాదే సార్, తప్పు అంటే నీదే కదమ్మా. రాంగ్ ప్లేస్ ఎంచుకోవడం నా తప్పే కదా సార్. కరెక్ట్. ఇప్పుడు మా స్టాఫ్ ఉంటారమ్మా, ఎస్ సార్ మా గైడెన్స్ స్టాఫ్ ఇస్తారు ఉంటారు, మా కాబట్టి. స్టాఫ్ ఉంటారు, నాకు ఏదో సజెషన్ ఇస్తారు, యాక్సెప్ట్ ఎస్ చేయటం సార్ యాక్సెప్ట్ చేయకపోవటం నాది బాధ్యత. ఆ కామన్ సెన్స్ నాకు ఉండాలి కదా, వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాదా అని అసెస్ చేసుకోవాలి కదా, ఎస్ సార్. అసెస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాఫ్ ఉన్నాడు, ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్, ఆయన చెప్తాడు ఇలా చేస్తే బాగుంటుందని. అలాంటప్పుడు అది చేస్తే బాగుంటుందా లేదా, అది కరెక్ట్ అడ్వైజా కాదా, అది అది నా బ్రెయిన్ వాడాలి కదా. అవును సార్. మనం క్వశ్చన్ చేసుకోవాలి కానీ మన ఇంకా ఇప్పుడు ఏ నేను ప్రైవేట్ హాస్టల్నో లేదా స్టడీ హాల్నో అని కూడా ఉపయోగమైంది, అదే సార్. వాళ్ళు పట్టించుకోరు, పట్టించుకోరు అని తెలిసే నువ్వు జాయిన్ అయ్యావుగా. అవును సార్ ఏ తెలిసే, జాయిన్ అన్ని అయ్యే ముందు నీకు తెలిసి తెలియదా? జాయిన్ అయ్యి ఉంది. అదే అన్ని తెలిసే జాయిన్ అయ్యా సార్. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా హెల్ప్ చేస్తారు అనుకున్నా, కానీ అక్కడ ఏం జరగదు సార్ అలాంటివి. చిన్న నువ్వైతే అడ్మిట్ చేయట్లేదు కానీ నిజమైతే అడ్మిట్ చేయలేకపోతే, ఇక్కడికంటే అక్కడ ఫీజు తక్కువ ఉంటుంది, మంత్లీ 1000-1500 ఉంటుంది స్టడీ హాల్లో, ఎస్ సార్. తక్కువ అమౌంట్ అనే ఉద్దేశంతో వెళ్ళావు, అవునా కాదా? అవునంటే ఎస్ అని చెప్పు, కాదంటే కాదని చెప్పు, నో ఇష్యూ. అవును సార్ ఇప్పుడు చూడు, 6 మంత్స్ నీకు ఒక అటెంప్ట్ వేస్ట్ ఫెయిల్ అవ్వంటే ఏమైతే 6 మంత్స్ పోయినట్టే. ఎస్ రేపు సార్ నువ్వు సీఏ పాస్ అయిన తర్వాత నీ సపోజ్ మంత్లీ సాలరీ 50,000 అనుకో, మినిమం 15 or 16 పర్ మంత్ అనుకో, 6 మంత్స్ అంటే ఎంత పోయినట్టు? 3 లాక్స్ 3 లాక్స్ అప్రాక్సిమేట్ ఈజీగా. ఎస్ సార్ ప్లస్ నీ సీనియారిటీ పోవట్లా, ఇప్పుడు 2002లో బాస్, సపోజ్ 2022లో బాస్ అవ్వాల్సిన వాడి 2023లో బాస్ అనుకో, 1 ఇయర్ పోవట్లా నీ సీనియారిటీ. అవును సార్. సో అందుకే నేను సార్ ఇంకా స్టూడెంట్స్ కి నీ ద్వారా చెప్పదలుచుకుందంటే చెప్తానమ్మా, నీది కూడా అదే ఒపీనియన్ ఉంటే యు సపోర్ట్ మీ, అదర్వైజ్ ఓకే నో సార్ ఇష్యూ, యు డిఫర్ విత్ మీ. అదేంటంటే ఓకే. బయట ఎక్కడికంటే 1000 or 2000 తక్కువ అవుతుందనే ఉద్దేశంతో బయటకు వెళ్ళొద్దు, ఒక ప్రాపర్ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి, ఒక ఎస్ సిస్టంలోకి వచ్చేయండి. అది మాస్టర్ మైండ్స్ అయినా పర్లా, ఇంకో ఇన్స్టిట్యూట్ అయినా పర్లా, బయట మాత్రం వద్దు. ఇప్పుడు స్టడీ హాల్కి వెళ్ళావు కదా నాన్న, నాకు పేరు కూడా వద్దు. ఓకే సార్. అక్కడ ఉన్న మేనేజర్ మీ మేనేజర్కి నీ మీద ఏమైనా కంట్రోల్ ఉందా? ఎవరికి ఎవరి మీద కంట్రోల్ ఉండదు సార్ బయట. మానిటరింగ్ అంటే ఉందా? మానిటరింగ్ అసలు ఏమి ఉండదు. అంటే ఫాలోఅప్ ఫీజు ఉందా? కట్టారా,
అదే చెప్తాను, మంత్లీ ఫీజు కట్టారా అంతే ఓకే, నీ ఇష్టం వస్తే రావచ్చు లేకపోతే లేదు. లేదు పోనీ, కనీసం తను సీఏనా? ఆహా లేదు సార్, జస్ట్ మరి ఎలా ఓకే. గైడ్ చేయగలడు నిన్ను? నిన్ను మానిటర్ చేయాలన్నా, గైడ్ చేయాలన్నా, ఫాలోఅప్ చేయాలన్నా సరే ఎలా గైడ్ చేయగలడు? అదే సార్ ఆ తర్వాత తెలుసుకొని మళ్ళీ ఎప్పుడైనా నువ్వు చెప్తా. సినిమా థియేటర్కి వెళ్తావు కదమ్మా, ఎస్ సార్ పార్కింగ్ లో నీ వెహికల్ పెట్టాలంటే పార్కింగ్ అంత తీసుకుంటారు? 20 రూపీస్ బైక్ అయితే. బైక్ అయితే 20 రూపీస్, ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు స్టడీ హాల్కి మంత్లీ 1500 రూపీస్ తీసుకున్నారంటే 30 డేస్కి డైలీ ఎంత? డైలీ 50. డైలీ 50 రూపీస్. 50 రూపీస్కి ఎస్ సార్ ఏమి ఇస్తాడు ఆయన సపోర్ట్ నీకు చెప్పు. ఆయన స్టాఫ్ని పెట్టగలడా, మానిటరింగ్ చేయగలడా, ఫాలోఅప్ చేయగలడా, నిన్ను గైడ్ చేయగలడా 50 రూపాయల కింద రోజుకి? నో సార్. ఒక ఐస్ క్రీమ్ రావట్లా 50 రూపీస్కి? ఎస్ సార్. తప్పు అతనిది కాదు మనది. రాంగ్ సెలక్షన్ ఆఫ్ ప్లేస్ సార్. రాంగ్ సెలక్షన్ ఆఫ్ ప్లేస్. ఎస్ సార్. తంది కాదు తప్పు మనది. అందుకే సార్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించి ఎక్కడ మిస్టేక్ చేశారా అని. ఇంకా సో నా అడ్వైస్ అమ్మా, నీ ద్వారా నేను స్టూడెంట్స్ అందరికి ఏం చెప్తున్నానంటే, ఒక ఇన్స్టిట్యూట్ గొడుగు కిందకు వచ్చేసేయండి. కమ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ఎ సిస్టమ్, ఒక సిస్టమ్ కిందకు వచ్చేసేయండి. ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ లేకపోతే ప్రైవేట్ స్టడీ హాల్స్, ప్రైవేట్ హాస్టల్స్ వద్దు. మీరు ఎక్కడ జాయిన్ అవుతారు మీ ఇష్టం, మాస్టర్ మెయిన్ సార్ ఇంకెక్కడ మీ ఇష్టం. మా దగ్గర జాయిన్ అయ్యారనుకో, ఎస్ ఇచ్చిన ఆపర్చునిటీ ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేయిస్తాం, ప్రూవ్ చేస్తాం, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం, మిమ్మల్ని పాస్ చేయిస్తాం. బయట జాయిన్ అయినా పర్లా, మీరు ఎక్కడున్నా బాగుండాలి. కానీ ఇలా అనార్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో వద్దు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా స్టడీ హాల్స్, ప్రైవేట్ హాస్టల్స్ వద్దు, ఓ సిస్టంలోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఒక సిస్టమ్ అంటే ఒక ఇన్స్టిట్యూట్, ఒక ఇన్స్టిట్యూట్లోకి వచ్చేసేయండి. వాళ్ళు చెప్పినట్టుగా డిసిప్లిన్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి, ఇప్పుడు నీకు సీఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ ట్యూషన్ ఎగ్జామ్స్ బ్యాచ్ 3 మంత్స్ బ్యాచ్ కదమ్మా. ఎస్ సార్. ఎంత చెప్పారు మా వాళ్ళు కోచింగ్ ఫీజు? అంటే బయట ఇన్స్టిట్యూట్ సార్. మన మాస్టర్ మేస్ట్లు ఎంత చెప్పారు ఈ 3 మంత్స్కి కోచింగ్ ఫీజు? కోచింగ్ ఫీజు ఎంత? 18,000 చెప్పారు. 18,000? కాదమ్మా, అంటే ఇప్పుడు నేను జాయిన్ అయింది కోచింగ్ కాదమ్మా, స్టడీ అవర్స్ అండ్ ట్యూషన్ ఎగ్జామ్స్. ఈ 3 మంత్స్కి స్టడీ అవర్స్ అండ్ ట్యూషన్ ఎగ్జామ్స్ ఎంత చెప్పారు ఫీజు అంటున్నాను నేను? 13,000 సార్. 13,000 చెప్పారు. అంటే మంత్లీ ఎంత వచ్చింది అప్రాక్సిమేట్లీ? 4,000 ప్లస్. అంతేనా? 4,200. 4,000 ప్లస్ అనుకో. ఓకే, బయట స్టడీ హాల్ అయితే మంత్లీ ఎంత? 1,500 సార్. 1,500 అంటే మాస్టర్ మైండ్స్ కి స్టడీ హాల్ కి డిఫరెన్స్ ఎంత నీకు? అరౌండ్ 2,500 పర్ మంత్. 2,500 సార్. ఇప్పుడు ఎన్ని అటెంప్ట్లు పోయింది నీకు అనవసరంగా? 3 అటెంప్ట్స్ వెళ్ళాయి సార్. 3 అటెంప్ట్స్ పోయినాయి. అంటే 3 అటెంప్ట్స్ అంటే 18 మంత్స్. మంత్లీ 60,000 నీ శాలరీ అనుకున్నా కూడా 18 మంత్స్ ఇంటూ 60,000 చూడు, 9 లాక్స్ పైన. అది సో ఇంకోటి కూడా చెప్తున్నా, మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయితే నువ్వు ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవుతావు నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కానీ కనీసం నువ్వు సిస్టమ్ లోకి వచ్చేవాడు కదా. అది మనకు అది ప్రాసెస్ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. అంటే డైలీ రిజల్ట్ కాదు, ప్రాసెస్ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ ఉంటే ప్రాపర్ ప్రాసెస్ లో ఉండేవాడు కదా. రిజల్ట్ కాదు, ప్రాసెస్ ఇంపార్టెంట్. నువ్వు కనీసం ప్రాపర్ ప్రాసెస్ లో ఉండేవాడు కదా. ఇప్పుడు నువ్వు అక్కడ స్టడీ హాల్ కి వెళ్ళావు, ప్రాపర్ ప్రాసెస్ అన్న ఉందా కనీసం? ఒక షెడ్యూల్ కానీ, ఎగ్జామ్స్ కానీ, డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, మానిటరింగ్ కానీ, క్వశ్చన్ పేపర్ వాల్యుయేషన్ చేయటం కానీ, సజెస్ట్ ఆన్సర్స్ ఇవ్వటం కానీ, ఏమన్నా వీటిల్లో ఒక్కటన్నా ఉందా? మనకి టైమింగ్ కూడా ఉండదు సార్. డైలీ ఒక టైం వెళ్తామనే మనకి. ఇంకా అలాంటప్పుడు ఎవరినో బ్లేమ్ చేసి, ఎవరినో బ్లేమ్ చేసి ఉపయోగం ఏంటి? మహా అయితే మనకు ఆనందం వచ్చుద్దాం, ఇంకోటి బ్లేమ్ చేస్తే మనకు ఆనందం వచ్చి దాని తిట్టాం కదా అని. కానీ దానివల్ల ఏంటి ఉపయోగం? మనకే లాస్, నీకే లాస్. సో అందుకని నువ్వు కానీ సిఏ స్టూడెంట్స్ అంటేనే జనరల్గా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, మీరు ఆ ఇంటెలిజెన్స్ చదువులో చూపించండి. ఈ మంత్లీ 2,000-3,000 రూపీస్ కోసం లెక్కేయద్దు. మీరు ఒక సిస్టమ్ కిందకు వచ్చేయండి, ఒక కోచింగ్ సెంటర్కి వచ్చేసేయండి, ఒక మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి. ఇంకోటి కూడా చెప్తున్నానమ్మా నీకు, నీ ద్వారా అందరికి చెప్తున్నా, ఇక్కడ అమౌంట్ 4,000 పర్ మంత్, 3,000 అది లెక్కేయద్దు. ఈజ్ ఇట్ వర్తి ఆర్ నాట్? ఇందాక నువ్వు అన్నావు 3 మంత్స్కి 13,000 తీసుకుంటున్నారని. 13 కావచ్చు, 15 కావచ్చు, అసలు నిజంగా వర్త్ఫుల్లా కాదా? వర్త్ఫుల్ అనుకుంటే 13 అయినా కట్టండి, 15 అయినా కట్టండి. వర్త్ఫుల్ కాదంటే ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. పనికిరాని వస్తువు ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. అంతే కదా సార్. సో అదేమ్మా నువ్వు అది వర్తబుల్ అనిపించింది. కానీ ప్రీవియస్ అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది జాయిన్, వేరే కొంతమంది స్టడీ అవర్స్ కాకుండా మాస్టర్ ఎగ్జామ్స్ జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళ సజెషన్స్ అవన్నీ చూసాక నాకు 13,000 ఫీజు అమౌంట్ పక్కన పెట్టేస్తే నాకు అట్మాస్ఫియర్ అనేది, రీజన్ ఎగ్జామ్స్ కానీ ఆ తర్వాత కౌన్సిలింగ్ అనేది చాలా బాగుంటాయని చెప్పారు. అందుకని అమ్మా ఆల్మోస్ట్ 100 డేస్ అమ్మా నీకు సర్వీసెస్ ఇవ్వాల్సింది. 100 డేస్కి 13,000 అంటే డైలీ 130 రూపీస్ అవునా సార్? మార్నింగ్ 8 నుంచి నైట్ 9 దాకా
డైలీ 130 రూపీస్ పెద్ద అమౌంటా? అమౌంట్ ఏం లేదు, సినిమాకి వెళ్ళినా 3 అవర్స్ కి 130 రూపీస్ అవుతుంది, ఇంకంతకంటే ఎక్కువ అవుతుందా? సినిమా మినిమం 150 రూపీస్ సార్. ఇది మార్నింగ్ 8 నుంచి నైట్ 9 దాకా 130 రూపీస్ పర్ డే. ఈవెన్ సండే కూడా ఎగ్జామ్స్ పెట్టాలి. అదే సార్. అండ్ చదివించడం కాదు కదా, స్టడీ అవర్స్ కాదు కదా, మీకు గైడెన్స్ ఇస్తాం, షెడ్యూల్ ఇస్తాం, ఎగ్జామ్స్ పెడతాం, సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం, వాల్యుయేషన్ చేసి ఇస్తాం. అదే సార్, చదవడం చదివితే పాస్ అవ్వరు సార్, రివిజన్ ఎగ్జామ్స్ రాసి ప్రాపర్ ఇది కాకుండా. ఎస్ యు ఆర్ రైట్ ఎస్, చదవటం కాదు ఎగ్జామ్స్ రాయాలి. ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత నీకు బెస్ట్ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఎగ్జామ్ హాల్లో కూడా బయట. మా ఫ్రెండ్ అదే చెప్పాడు సార్, మాస్టర్మెంట్ లో రివిజన్ ఎగ్జామ్స్ రాశాను, మళ్ళీ నాకు ఫైనల్ ఎగ్జామ్ కూడా అలానే అనిపించింది, నేను అంతలా టెన్షన్ పడలేదు అని చెప్పాడు సార్. కరెక్ట్. ఇప్పుడు చూడు, మనకి క్రికెట్ టీం ఉంది, ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే, రేపు ఒక మ్యాచ్ ఉంది అంటే ఈ రోజు ఏం చేస్తారు? నెట్ ప్రాక్టీస్ చేస్తారా లేదా? ప్రాక్టీస్ చేస్తారు సార్. అలా మీరు మేము వెళ్ళి కూర్చొని చదువుకుంటాం, మాకు మేము చదువుకుంటాం అంటే ఏం జరిగింది? ఎగ్జామ్స్ ప్రాక్టీస్ లేకుండా ఉపయోగం అని ఉందా? అదంతా అవ్వదు సార్, అన్ని ఓన్ అంటే అది బయట గైడెన్స్ లేకుండా అది కష్టం. మన పిల్లలమ్మా, మన పిల్లలే బయట ఉంది కదా, మన పిల్లలే ఈ ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటారు. ఇప్పుడు మనకి బ్రాంచెస్ లో హాస్టల్ లేదు, ఆప్షన్ లేదు, నేను కూడా ఏం చేయలేను, తక్కువ నెంబర్స్ ఉంటారు, నేను ఆపరేట్ చేయలేను. ఇప్పుడు గుంటూరులో కూడా వచ్చి ఈ పక్క పక్కన ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటారు, వాళ్ళ తప్పేం లేదు, ప్రైవేట్ హాస్టల్ మన స్టూడెంట్స్ తప్పు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది మాస్టర్ బేస్ కి ప్రైవేట్ హాస్టల్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అమ్మా? మహా అయితే మంత్లీ ఎంత? 1000 లేదా 1200 అంతే సార్. 1000 లేదా 1200, 30 డేస్ కి 1000 లేదా 1200 అంటే పర్ డే ఎంత అమ్మా? 30 రూపీస్ లేదా 40 రూపీస్ అంతే కదా. దానికోసం రిజల్ట్ పాడు చేసుకోవడం ఎందుకు? అదే సార్, మనం ఓవరాల్ గా ఒక 10,000 కోసం మన రిజల్ట్ ని సాక్రిఫైస్ చేస్తున్నాం సార్, తెలియకుండానే. అదే ఒక లాక్స్ లో డిఫరెన్స్ ఉంది అనుకో, అమ్మో సార్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, మాకెందుకు సార్ అంత అమౌంట్, మేము పెట్టుకోలేము సార్ అనొచ్చు. ఈ చిన్న డిఫరెన్స్ కి ఎందుకు కాంప్రమైజ్ అవటం? అదే సార్, ఇప్పుడు మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే సార్, కానీ ఇదేం తక్కువ. ఇప్పుడు మనకు పాస్ అవడం ఇంపార్టెంట్ సార్, అంటే ఎవరు ఈ రోజుల్లో అయితే 20,000 పాస్ అవుట్ ఇంపార్టెంట్, కానీ మన మన మోయలేనంత బరువు ఏం కాదు కదా మంత్లీ 1000 రూపీస్ అంటే. అదే సార్, నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మంత్ ఇప్పుడు ఒక 3 మంత్స్ 20,000 అంటే ఎవరైనా కడతారు సార్? అదేం పెద్ద బర్డెన్ కాదు మిడిల్ క్లాస్ అయినా. ప్రైవేట్ హాస్టల్ కి నాకు మంత్లీ 1000 డిఫరెన్స్ అంటే 3 మంత్స్ కి ఎంతమ్మా? 3000. అదే సార్ చెప్తాను నేను, ఓవరాల్ గా మాస్టర్ మైండ్స్ కి బయట స్టడీ అవర్స్ అంతా ఎత్తుకుంటే ఒక అరౌండ్ 7,000 అంత డిఫరెన్స్. ఇది చదువు హాస్టల్ కలిపి కలిపి 7,000-8,000 అంతే సార్. 7,000 డిఫరెన్స్ అంటే పెద్ద అమౌంట్. మనం ఈ ఆపర్చునిటీస్ అన్ని వదిలేసి అక్కడ ఏదో మనకు అది అవే కనబడతాయి సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఈ బైపీసీ ఎంపీసీ చదువుతారు, వాళ్ళు ఐఐటి కానీ మెడిసిన్ కానీ ఫెయిల్ అయితే మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఒక ఇయర్ కి ఎంత అయితే ఖర్చు తెలుసా లాంగ్ టర్మ్ కోచింగ్ కి? ఎస్ సార్, ఆల్రెడీ మా తమ్ముడిని జాయిన్ చేశాను. ఎంత అవుతుంది ఇయర్లీ? ఇయర్లీ ఎంత అవుతుంది? ఇయర్లీ మినిమం 2 లాక్స్ దాకా ఛార్జ్ చేస్తారు. 2 లాక్స్ దాకా ఛార్జ్ అవుతుంది అంతే కదా. ఇందాక నువ్వు చెప్పావు కదా చదువుకి హాస్టల్ మొత్తం కలిపి మాస్టర్ మైండ్స్ కి బయటకి మహా అయితే తేడా అంత, 6-7,000 అంతే సార్. అంత చిన్న అమౌంట్ కి రిజల్ట్ పాడు చేసుకోవాలా? అదే సార్, అదే నేను కూడా చెప్పమ్మా, మీతో మాట్లాడిన తర్వాత కూడా నాకు కొంచెం క్లారిటీ వచ్చింది సార్. ఇంకొంచెం నేను కూడా ఏం చెప్తానమ్మా అంటే, మాస్టర్ మైండ్స్ అనేది పాస్ అయిపోతారని గ్యారంటీ లేదు, బట్ ప్రయత్నం మాత్రం సిన్సియర్ గా చేయిస్తాం, ప్రాసెస్ ఇంపార్టెంట్, రిజల్ట్ కాదు. అదే సార్, నేను అప్పుడు కూడా మీతో ఒకసారి మాట్లాడితే నా ఒపీనియన్ మారిండొచ్చేమో అని ఇప్పుడు అనిపిస్తుంది సార్. సరే, అంటే నాకు అప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎవరు. అవునమ్మా, నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే సార్ నేను చెప్పాను అనుకోమ్మా అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది, అలా నువ్వు చెప్పావు అనుకో, అదే నువ్వు చెప్పావు కదా. ఏం లేదు సార్. కాదమ్మా, నేను చెప్పాను అనుకో సార్ అడ్వర్టైజ్ చేస్తున్నారంటే, అదే నువ్వు చెప్పావు అనుకోమ్మా, అడ్వర్టైజ్ చేసినట్టు ఉండదు, గైడెన్స్ లాగా ఉంటుంది, నీ తమ్ముళ్ళకి మీ చెల్లెలకి నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అదే సార్, రియాలిటీ తెలుసుకోకుండా ఊరికే మనం ఎక్కడెక్కడ వెళ్ళి తిరగడం కంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనుకుని గైడెన్స్ అనుకుని ఒకసారి చెప్తే 10 మంది అని మారుతారనే ఉద్దేశంతోనే నేను ఫోన్ మాట్లాడాను సార్. లేకపోతే నీవి 2 బాధ్యతలు ఉన్నాయమ్మా, ఒకటి చెప్పావు కదా గైడెన్స్ చెప్పావు కదా, మారేటోళ్ళు మారుతారు, మారని వాళ్ళు మనం ఏం చేయలేం. అట్ ద సేమ్ టైం 10 మంది అని చాలు సార్ మనకు. కరెక్ట్. అట్ ద సేమ్ టైం నువ్వేంటి ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవుతున్నావు కదా, నువ్వు కూడా బాధ్యత తీసుకొని పాజిటివ్ రిజల్ట్ తో మళ్ళీ కనిపించు. ఇప్పుడు ఇంతమందికి నువ్వు అడ్వైజ్ ఇచ్చి నువ్వు పాస్ అవ్వపోతే అని ఉపయోగం ఉందా? అదే సార్, నేను ఈసారి ప్రామిస్ చేస్తున్నా సార్, పాస్ అవ్వాలి, అమ్మా నాన్న కోసం పాస్ అవ్వాలి. ఓకేనా? ఓకే, బాయ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అడ్వైస్.